हाय फ्रेंड्स एला चूसा ग्रेट नैन टीवी चैनल मे मुझे इंडियन बैंक अकाउंट उंटे इंटरनेट बैंकिंग अने मन मोबाइल ये विधा रिजिस्टर अने दी मन वीडियो एक्सप्लेन अदे विधा मन कावासि बैंक पासबुक उंटे सरिपोतुंदी अदे विधा रिजिस्टर्ड मोबाइल नंबर उंटे सरिपोतुंदी अदे विधा मन की एटीएम कार्ड उ मूड उन्नट्लयिते मन मन इंट्लो उंचे मन मोबाइल इंटरनेट बैंकिंग अने रिजिस्टर ओके वीडियो एक्कड़ मध्य स्किप इंड वरकू चूसर आशिस्तुन्ना फ्रेंड्स अलागे मन इप्पटिवरकू मन ग्रेट नाइन टीवी चैनल सब्सक्राइब चेयकपोते वेंटने सब्सक्राइब चेसुकोनी बेल बटन एक्टिवेट चेसुकोनी फ्रेंड्स अंड फैमिली की शेर चेस्तारनि नेनु आशिस्तुन्ना फ्रेंड्स ओके वीडियो स्टार्ट चेद्दामा मरि गूगल क्रोम ने ओपन चेस्तुन्नानु चेसिन तर्वात सर्च बार लो इंडियन बैंक डाटा एन टाइप चेयंडि वन सेकंड చేస్తున్నాను ఇచ్చిన తర్వాత సర్చ్ చేయండి సర్చ్ చేయగానే కింద మొదట్లో కనిపిస్తున్న ఇండియన్ బ్యాంక్ డాట్ నెట్ డాట్ ఐ అని ఉంది కదా అక్కడ ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే కింద మనకి ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ ఇంకొకసారి ట్యాప్ చేయండి ఇక్కడ ఆల్రెడీ యూజర్ ఐడి లాగిన్ పాస్వర్డ్ ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు మనకి కొత్తగా కాబట్టి ఇంకా ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ న్యూ యూజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడకింద దాన్ని ట్యాప్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ సిఐఎఫ్ నంబర్ కానీ లేదా అకౌంట్ నెంబర్తో కానీ మనము రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది దానికి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఇచ్చిన తర్వాత క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ చేయాలి ముందుగా నేను సిఐఎఫ్ నంబర్ అంటే ఏముండదండి కస్టమర్ ఐడి మన పాస్బుక్లోనే ఉంటాయి ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది క్యాప్చా అనేది కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయండి ఇక్కడ చూడండి 96-6 అని ఉంది 96లో 6 తీసేయాల్సి ఉంటుంది అంటే మైనస్ తెలుసు కదండి ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ ప్లస్ ఉంటే ప్లస్ క్యాప్చా అనేది కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది వన్ సెకండ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా ఇవ్వండి ఓకే ఇప్పుడు ఇస్తున్నాను సబ్మిట్ చేశాను ఇక్కడ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఇంకొకసారి సబ్మిట్ చేయాలి వన్ సెకండ్ ఓటీపీ రాలేదు ఓటీపీ వస్తుంది ఓటీపీ రాగానే నేను ఓటీపీ ఇచ్చేసి సబ్మిట్ చేశాను ఓకే వెయిట్ చేయండి ఓకే వచ్చేసింది ఈ విధంగా అంతా ఇచ్చేసాను నేను ఇచ్చిన తర్వాత మన డీటెయిల్స్ అనేది ఇక్కడ అంతా పూర్తిగా కనిపిస్తాయి డిస్ప్లే అవుతాయి ఇక్కడ మనం ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి ఓకేనా కన్ఫర్మ్ చేయండి నేను చేస్తున్నాను వెయిట్ చేయండి ఓకే కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ మనము లాగిన్ పాస్వర్డ్ని సెట్ చేసుకోమని అడుగుతుంది నేను లాగిన్ పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ ఇంకొకసారి సబ్మిట్ చేయాలి స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ అన్నమాట మనం ఏ ప్లేస్లో పుట్టాము మీ డేట్ ఆఫ్ బర్త్ లేదా ఏదో సెక్యూరిటీ క్వశ్చన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి రెండు నేనైతే రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ సబ్మిట్ చేశాను సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి మీరు బ్రాంచ్కి వెళ్ళి యాక్టివేషన్ చేసుకుంటారా లేదా మీ ఏటీఎం కార్డు ద్వారా మీరు యాక్టివేషన్ చేసుకున్నారని అని అడుగుతుంది ఇక నేనైతే మనకి ఏటీఎం కార్డు ఉంది కాబట్టి ఏటీఎం కార్డు నెంబర్ ఇచ్చేసి నేను యాక్టివేషన్ చేసుకుంటాను తర్వాత కింద స్క్రోల్ చేయగానే కింద అగ్రి అని ఉంటుంది ఇక్కడ అగ్రి పైన ట్యాప్ చేయండి అగ్రి పైన ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ ఏటీఎం నెంబరు ఎక్స్పైరీ మంత్ ఇయరు ఇచ్చిన తర్వాత ఏటీఎం పిన్ నెంబర్ ఇచ్చేసి మనము సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయగానే సక్సెస్ఫుల్ అయిపోయింది మనకి ఇక్కడ ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది 24 అవర్స్ లోపల మీకు యాక్టివేషన్ అనేది అయిపోతుందని మనకి మెసేజ్ అయితే చూపిస్తుంది ఆ 24 అవర్స్ తర్వాత మనం ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు ఈ విధంగా ఉంటుంది మన యూజర్ ఐడి అంటే ఏముండదండి మన కస్టమర్ ఐడి యూజర్ ఐడి ఉంటుంది యూజర్ ఐడి ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసిన తర్వాత లాగిన్ పైన ట్యాప్ చేయగానే మనకి లాగిన్ అవుతుంది లాగిన్ అయిన తర్వాత మీరు ఇంకొకటి బాగా గమనించవచ్చు ఇందులో నా ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఉంటుంది ఆ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది మనం ఇంకా ఇప్పుడు సెట్ చేసుకోలేదు కాబట్టి మనం ఫస్ట్ టైం లాగిన్ అవ్వగానే మొదట్లోనే ఫస్ట్ మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనం ఇందాకైతే లాగిన్ పాస్వర్డ్ పెట్టుకున్నాము లాగిన్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనం లాగిన్ అవుతాం లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అడుగుతుంది ఫస్ట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని మీరు సెట్ చేసుకోమని అడుగుతుంది అప్పుడు మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా మీరు పెట్టుకున్నట్లయితేనే మీకు
యాక్టివేషన్ అయిపోతుంది లేదంటే మళ్ళీ మీరు బ్రాంచ్ కి వెళ్లి మళ్ళీ ట్రాన్సిషన్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటా థాంక్యూ